అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత సోదరులారా మనులారా సమాజంలో కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మన ఇంట్లో కొద్దిమంది ఆడవారికి లేదా మగవారికి లేకపోతే పిల్లలకి ఆరోగ్యపరంగా మనం ఎన్ని టెస్టులు చేసినా అన్ని టెస్టులు కూడా నార్మల్ అని వస్తూ ఉంటాయి ఎలాంటి సమస్య కూడా లేదు అన్నట్టుగానే చూపిస్తూ ఉంటాయి కానీ వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే లోపల నుంచి శరీరం అంతా కూడా గొల్లైపోతున్నట్టుగా బలహీనం అయిపోతున్నట్టుగా వారు ఎంత నీరసంగా ఉన్నట్టు ఉంటారంటే కదిలితే ఎక్కడ పడిపోతామా అన్నట్టుగా ఉంటుంటారు అయితే ఆరోగ్యరీత్యా బ్లడ్ టెస్ట్ చేయనివ్వండి స్కానింగ్లు తీయించనివ్వండి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తుంటే నార్మల్ అమ్మా ఏం లేదని చెప్పి మెడిసిన్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే కొద్దిగా హెల్తీగా ఉండడం కోసం అలా మెడిసిన్ వాడి 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 నీరసం అయిపోతూ ఉంటారు తప్ప వీళ్ళు అసలు సమస్య ఏమిటి అన్నది వీళ్ళకి అర్థం కాదు అలాంటి ఆత్మపరమైనటువంటి రోగాల కోసం ఇప్పుడు శరీరం వేరు మనిషి యొక్క ఆత్మ వేరు శారీరక పరమైనటువంటి రోగాలు దూరం కావాలంటే మనం డాక్టర్ని సంప్రదించి మనం వాళ్ళు చెప్పినటువంటి సలహాలు పాటిస్తూ వారు చెప్పినటువంటి విధంగా మనం టెస్టులు చేయించుకుంటే ఆ రోగం ఏంటనేది బయటపడిపోద్ది ఇప్పుడు ఆత్మపరమైనటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఆ సమస్యలు మన నుంచి దూరం కావడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఒకే ఒక మార్గం ఏమిటి అంటే ఖురాన్ అందుకే అల్లా తబారకు తాలా ఖురాని మజీదులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు మేము నిశ్చయముగా ఈ ఖురాన్ని విశ్వాసుల యొక్క స్వస్థత కొరకు అవతరింపజేస్తున్నాం మీలో ఎవరైనా ఉన్నారా ఈ ఖురాన్ ద్వారా లాభాన్ని పొందేవారని చెప్పి అడుగుతాడల్లా సోదరులారా సోదరీ మరి అలాంటి వారు ఏం చేయాలి అంటే టెస్టులన్నీ నార్మల్ వస్తున్నప్పుడు ఏ యొక్క ఆరోగ్య సమస్య కూడా ఈ టెస్టుల్లో లేకపోయినప్పుడు అయితే శారీరక పరంగా మాత్రం వీరు చాలా బలహీనమైపోతున్నప్పుడు ఏం చేయాలి అంటే ధార్మిక పండితులు ధార్మిక గురువులు చెప్పినటువంటి ఒక్క ఆచరణ అండి పదకొండు రోజులు చేయాలి ఇన్షాల్లా ఒకవేళ డైలీ చేస్తాను భయ నేను అంటే చాలా మంచిది నష్టమేం లేదు ఆచరణ ఏమిటి అంటే కురాని మజీదులో ఉన్నటువంటి నూట పదమూడవ అధ్యాయం సోరాయే ఫలక్ నూట పద్నాలుగవ అధ్యాయం సోరాయే నాస్ ఈ రెండు అధ్యాయాలను మనం ఏం చేయాలంటే వజూ చేసుకొని ఒక వాటర్ బాటిల్ ఒకటి మనం తీసుకొని అలాగే ఆవాల నూనెను ఉంటుంది ఆవాల నూనె రాయికే తేల్ అంటారు ఉర్దూలో ఆవాల నూనె ఒక పావు కిలో లేదా ఒక వంద గ్రాములు దొరికినా ఓకే తీసుకొని మనం డెబ్బై సార్లు సోరయ్య ఫలక్ డెబ్బై సార్లు సొరయ్య నాస్ చదివి ఆ యొక్క వాటర్ బాటిల్లో ఊదుకొని ఆ ఆవాల నూనెలో ఊదుకొని మనం ఎల్లప్పుడూ కూడా త్రాగుతూ ఈ నీళ్లు ఒకవేళ నీళ్లు తగ్గితే మళ్ళీ నీళ్లు కలుపుకుంటూ మనం వినియోగించుకుంటూ ఉండాలి రెండవ పని ఏమిటంటే మనకి ఎక్కడైతే ఈ యొక్క పెయిన్స్ అనేవి కొద్దిమందికి పెయిన్స్ వస్తూ ఉంటాయి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అయితే ఆరోగ్యరీత్యా స్కానింగుల్లో బ్లడ్ టెస్ట్లో ఏం ఉండదు అనమాట అలాంటి నొప్పులు వస్తున్నటువంటి ప్రదేశంలో మనం రాసుకుంటూ ఉంటే అంటే ఈ కురాన్ ఏదైతే చదివామో ఆ కురాన్ చదివి ఏ యొక్క ఆయిల్ అయితే నూనెలో మనం ఊదామో ఆ ఆవాళ్ళ నూనె మనం రాసుకుంటూ ఉంటే కాళ్ళుకైనా నడుముకైనా చేతులకైనా తలకైనా రాసుకుంటూ ఉంటే ఇన్షాల్లా సొమ్మ ఇన్షాల్లా పదకొండు రోజుల్లో అల్లాతబారుగుతాలా ఈ సమస్యల నుంచి బయటపడేస్తాడు మనల్ని అయితే సోదరులారా సోదరీమలారా ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి ఈ యొక్క ఆచరణ చేసేటువంటి సమయం అనేది పనిగట్టుకొని ఇదే సమయం అనేది లేదండి ఏంటండి పనిగట్టుకొని ఇదే సమయంలో చేయాలనే నియమం ఏమీ లేదండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చదవచ్చు రెండవది ఆడవారు చదవచ్చా లేదా అని అడిగితే చదవచ్చండి దీంట్లో ఏమి ఇబ్బంది లేదు ఒకవేళ ఆడవారు అపరిశుభ్రంగా ఉంటే పరిశుభ్రమయ్యాక చదువుకోవాలి అందుకోసం బెస్ట్ ఏమిటంటే పరిశుభ్రమైనటువంటి టైంలో పెట్టుకోవడం చాలా బెటర్ ఆ తర్వాత మూడో విషయం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఒకవేళ ఎవరికైనా పిల్లలు గనక ఈ పరిస్థితి అనుభవిస్తూ ఉంటే మనం పిల్లలకి ఆ వాటర్ తాగిస్తూ ఉండాలి అలాగే ఆయులు మనం రాత్రులు పడుకునేటప్పుడు కాస్త తలకి అలాగే చెవుల్లో అంటే అటు ఇటు చెవులో లోపలికి వెళ్ళేలాగా అంటే కొంచెం మన వేలికి ఆయిల్ రాసుకుని లోపలికి మనం వెళ్ళేలాగా ఆ ఆయిల్ని చెవులో రాయడం పిల్లలకి అలాగే కాళ్ళకు కూడా మనం ఆ యొక్క ఆయిల్ని అంటే తారత్ కట్ట వెళ్ళొచ్చిన తర్వాత పడుకునే ముందు తారత్కి వెళ్ళొచ్చేసిన తర్వాత ఆ కాళ్ళకు కూడా ఆయిల్ మనం మసాజ్ చేస్తే ఇన్షాల్లా చాలా లాభం జరుగుతుంది సోదరులరా మనులారా అల్లా తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా సమస్త రోగాల నుంచి అంటే శారీరక పరమైనటువంటివి ఆత్మపరమైనటువంటి సమస్త రోగాల నుంచి అల్లా తన దయా కరుణతో మనందరినీ రక్షించుగాక అలాగే సోదరులారా సోదరీమణులారా ఈ యొక్క ఒకటి రెండవ తారీఖుల్లో ఇన్షాల్లా నేను అనంతపురం వస్తున్నాను అక్కడ ఎవరైనా కలవాలి అనుకుంటే ముఫ్తీ ముదశ్రి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూకు కాల్ చేయండి నేను ఎక్కడున్నానో మీకు చెప్తారు అలాగే రియాజ్ బాయ్ అని ఒక ఆయన ఉన్నారు వచ్చి నెంబరు అలాగే రెండో విషయం ఏమిటంటే ఇన్షాల్లా సుమ్మా ఇన్షాల్లా ప్రతి సంవత్సరంలాగే కుర్బానీ అనేది ఎవరైనా పెద్ద జంతువులో ఇవ్వాలి అనుకుంటే కనుక ముఫ్తి ముదస్ గారు ఇస్తున్నారు ఎలాగైతే ప్రతి సంవత్సరం కూడా ముఫ్తి సాబ్బు ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఒక భాగం వచ్చి మూడు వేల రూపాయలు మీలో ఎవరైనా కుర్బానీలో పెద్ద జంతువులో ఒక భాగం తీసుకోవాలి అంటే ముఫ్తి ముదస్ గారితో కాంటాక్ట్ చేయండి వారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ السلام عليكم ورحمة الله وبركاته. سوره فلق. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في الأقد. ومن شر حاسد اذا حسد. سرياناس بسم الله الرحمن الرحيم قل اعوذ برب الناس ملك الناس اله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنه والناس. అలాగే చాలామంది సహోదరులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు ఉండదు యూట్యూబ్లో తెలుగు ఇస్లాం అని సెర్చ్ చేయగానే మన పేరు వస్తుంది అక్కడ నా యొక్క ఫోటో లోగో కనబడుతుంది అక్కడ సబ్స్క్రైబ్ అని ఎర్ర అక్షరాలు కనబడుతున్నాయి దాన్ని టచ్ చేసి ఆల్ అనేటువంటి బెల్ సింబల్ని టచ్ చేయండి ఆ తర్వాత మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి